सो हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल पेर वीरन रेडी। सो फ्रेंड्स चाल मंद स्टूडेंट्स अच्छे JNTU के संबंधी R2011 ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి అయితే కూడా అడుగుతున్నారు। సో ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ M1 కి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే విధంగా సో 11 కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఏదైతే ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అయితే కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకునే మాట అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఒకసారి అక్కడ నుండి అయితే చెక్ చేయండి। అదే విధంగా PPS అండ్ M1 కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి ఆ వీడియోస్ అన్ని అయితే కూడా క్రాస్ చెక్ చేయండి। ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్। సో మెయిన్ గా చూసుకున్నట్టు అయితే మనకి పేపర్ అనేది అయితే 70 మార్క్స్ కి అయితే ఉంటుంది। సో దీనిలో చూసుకున్నట్టు అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా పాస్ అయ్యి యావరేజ్ మార్క్స్ కానీ రావాలనుకుంటే సో మీరు మెయిన్గా మిడ్ ఎగ్జామ్స్ అని అయితే కూడా బాగా రాసున్నట్టయితే సో మీరు ఏదైతే ఈ లాస్ట్ SM వచ్చేపాటికి థియరీ ఎగ్జామ్స్లో మీరు అంతగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు। ఇన్ కేస్ మీకు మిడ్లో కానీ తక్కువ మార్కులు ఉన్నట్టయితే సో మీరు ఈ 70 మార్క్స్కి మ్యాక్సిమం స్కోర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది। సో ఈ SM కాకుండా నెక్స్ట్ SM అయినా మెయిన్గా మీరు మిడ్ ఎగ్జామ్స్ అయితే బాగా రాసేటట్టుగా అయితే చూడండి। ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ టోటల్గా పేపర్ అనేది అయితే 70 మార్క్స్ అయితే ఉంటుంది। ఈ 70 మార్క్స్లో టోటల్గా మనకి టోటల్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫస్ట్ 10 క్వశ్చన్స్ అయితే ఇస్తారు। ఈ 10 క్వశ్చన్స్లో కూడా మనకి లాస్ట్ ఇయర్ అయితే అందరికీ ఒకే సెట్ అయితే వచ్చింది, మ్యాక్సిమం ఈ ఇయర్ అయితే కూడా అట్లానే వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు। అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా మనకి 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి। సో ఈ 10 క్వశ్చన్స్లో మనం 5 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది, ఎనీ 5। సో వాళ్ళు ఇచ్చిన 10 క్వశ్చన్స్లో ఏమైనా 5 క్వశ్చన్స్ అయితే మనం రాయాలన్నమాట। సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేపాటికి మనకి 14 మార్క్స్ అయితే ఉంటుంది, అండ్ ఆ క్వశ్చన్లో కూడా మనకి 7 మార్క్స్ అండ్ 7 మార్క్స్ కింద అయితే మళ్ళీ డివైడ్ అయితే చేస్తారు। సో ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఉంటుంది, బి ఉంటుంది, అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఏ రాయాల్సి ఉంటుంది, బి రాయాల్సి ఉంటుంది। సో ఈ విధంగా మనకి పేపర్ ప్యాటర్న్ అయితే ఉంటుంది। సో ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఈ 10 క్వశ్చన్స్ అనేవి అయితే కూడా మీకున్న యూనిట్స్లో నుండి అన్ని టాపిక్స్ని అయితే కూడా కవర్ చేస్తూ వస్తారు, అండ్ దాంతోపాటు ఏదైతే M1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పానో సో అక్కడ టాపిక్స్ అయితే కూడా నేను కొన్ని కవర్ చేశాను, ఎక్కడ నుండి మీరు మ్యాక్సిమం వస్తాయి ఆ థియరమ్స్ కానీ అవన్నీ కూడా ఒకసారి వీడియో అయితే కూడా ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది। టోటల్గా పేపర్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది। సో వాళ్ళు ఇచ్చిన 10 క్వశ్చన్స్లో మీరు ఎన్ని 5 క్వశ్చన్స్ అయితే రాయాల్సి ఉంటుంది, ఆ రాసే 5 క్వశ్చన్స్లో కూడా మీరు ఏ అండ్ బి మ్యాండేటరీగా అయితే అటెంప్ట్ అయితే చేయాల్సి ఉంటుంది। సో ఇది వచ్చేపాటికి 11కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు। సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।